ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామమున బోనరా. ఈరోజు తనకు వాగ్దానం తప్పక మీ చిత్ర నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49:15. ప్రేమించుకుంటారా, ఈ లోకంలో ఉన్న వారందరూ నన్ను మర్చిపోయారు. అయిన వారు, నాకు దగ్గర ఉన్నవారు, నేను ప్రేమించిన వారందరూ కూడా నన్ను మర్చిపోయారు, నన్ను విడిచిపెట్టారు అని బాధపడుతూ ఉన్నావా? అయితే దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎవరు మర్చిపోయినా, ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం మర్చిపోను అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని మీరు పూర్తిగా చదవగలిగితే అక్కడ రాయబడుతున్న అర్థం ఏంటంటే, తల్లి గర్భము దాల్చి బిడ్డల్ని కని ఒకవేళ ఆ తల్లైనా విడిచిపెడుతుందో లేదో కానీ, ఒకవేళ ఆ తల్లైనా విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజంగా ఒక తల్లి బిడ్డను విడవడం అంటే ఎంతో కష్టతరమైన పని. కానీ అలాంటి తల్లే ఒకవేళ విడిచిపెట్టినా కానీ నేనైతే విడవను అని చెప్తా ఉన్నాను. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, ఈ లోకంలో ఎంతోమంది కంటే ఎక్కువ ప్రేమ చూపించగలిగిన వాడు నేనే అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మనుషులైతే విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడైతే విడిచిపెట్టనే విడిచిపెట్టాడు. అందుకే బైబిల్లో ప్రారంభం నుండి అలాగే వెనక నుండి ముందుకి మనం కొలవగలిగితే మధ్యలో వచ్చే వర్షం ఏంటో తెలుసా? మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు అని రాయబడి ఉంది. ప్రేమించుకుంటారా, ఒకవేళ మనుషులు విడిచిపెట్టవచ్చు, మనుషులు మనల్ని మర్చిపోవచ్చు, కానీ దేవుడైతే మర్చిపోడు, విడిచిపెట్టడు. అందుకే దయచేసి దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడండి. చాలామంది దేవుని మీద ఆధారపడ్డు, మనుషుల మీద మాత్రమే ఆధారపడతారు. అందుకే మోసపోవడం కానీ, అనేకమైన విషయాల్లో నష్టపోవడం కానీ జరుగుతూ ఉంది. దయచేసి ప్రేమని దేవుని కుమారి, కుమారుడా, నువ్వు నష్టపోయిన వరకు చాలు, ఇక మీద నువ్వు ఇబ్బంది పడ్డ వరకు చాలు. మనుషుల కంటే ఎక్కువగా దేవుని నమ్మడం ప్రారంభించు, దేవుని మీద ఆధారపడటం ప్రారంభించు. దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఉదయకాల సమయంలో, ఇదిగో నేనైతే నిన్ను మరువను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మంచిది, దేవుడు మరవని దేవుడు. అటువంటి దేవుని ఎందు విశ్వాసంతో, నమ్మకంతో ఉండండి. ప్రభు ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరినట్లుగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. నిజమేనైనా ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఎవరు కూడా నైనా మమ్మల్ని నీలాగా అంతగా ప్రేమించలేరు నాయనా. అయ్యా, నీవు ప్రేమించిన రీతిగా ఈ లోకంలో ఎవరూ ప్రేమించలేరు కనుక సంపూర్ణంగా నీ పాదముల దగ్గర పడిపోతూ ఉన్నాం. అయ్యా, నువ్వు మరవని దేవుడు కనుక అయ్యా మమ్మల్ని హక్కును చేర్చండి. ఏ విడైతే బాధతో ఇబ్బందితో ఉన్నారో, అందరూ విడిచిపెట్టి అనాథగా బ్రతుకుతూ ఉన్నారో, వారందరినీ మరువక నీ కౌగిల్లో భద్రపరచుకోండి. ప్రభువా, మీకు వందనాలు. అయ్యా, మీరు అంటున్నారు నాయనా, రెక్కలు చాచి మరీ అయ్యి పిలుస్తూ ఉన్నారు నాయనా. అయ్యా, మీరు నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజమే, ప్రతి బిడ్డ కూడా అర్థం చేసుకొని మీ దగ్గర రావడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డ అయితే ప్రశ్చాత్తాపంతో నా దేవుడు నాకున్నాడని ఈ వాగ్దానం వింటూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో, వారిని మీ హక్కున చేర్చుకోమని యేసే నామములాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమనిధిమిట్లారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రేమనిధిమిట్లారా, ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.